वेलकम बैक टू लाइव शो नंद्याल उप एन पोलिंग मात्रमे पूर्तयिंदि कानी फाइटिंग इंका कोनसागुतोंदि प्रचारंलो माटल युद्धं चूसां एन्निक रोजुन मुष्टि युद्धालु चूसां इक नेनैते मरी वीधि रोडिल्ला बजार्नु पड़ी कत्तुलतो दाडुलु चेयडानिकि प्रयत्निंचडालु राळ्ळ दाडुलु जरिगायि తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపిన పరిస్థితి కూడా చూసాం. మరి ఎందుకు పోలీసులు నిశ్చేచులై చూస్తూ ఉండిపోయారా? ఇది కేవలం రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా చూడాలా, లేకపోతే రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరుగా చూడాలా? గెలుపుపై ఎవరికి వాళ్లే ధీమాగా ఉన్నామని 10-20-30 వేల మెజారిటీ చెబుతూ ఉన్న ఎన్నిక తర్వాత కూడా ఇంకా నంద్యాల ప్రజలను ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు అనేది వాళ్ళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మరోవైపు కాకినాడ ఎలక్షన్ కి సంబంధించి కూడా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అనేక మంది అటు వెళ్ళిన పరిస్థితి, జగన్ కూడా ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అయితే నంద్యాల రిజల్ట్ ఇంపాక్ట్ కాకినాడ ఫలితాన్ని ఏమైనా ప్రభావితం చేస్తుంది అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఎకరాల ఎకరాల పొలాలు కూడా నంద్యాల ఎన్నిక ఫలితానికి సంబంధించి పందాలు కాసేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రెండోది ఆధార్కి సంబంధించి రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కేనని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని ఆంక్షలు పరిమితులకు సంబంధించి కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. మరి ఈ తీర్పుకు సంబంధించి మిగతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా అనేది మాట్లాడుకుందాం లైవ్ షోలో. ఇవాళ మనతో పాటు రఘునాథ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు జాయిన్ అవుతున్నారు, ముళ్లపూడి రేణుక్ గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, సీత్ సుందరరామ శర్మ గారు ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, ఇక విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఎన్టీవీ స్టూడియో నుంచి మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్ నేను అన్నట్టుగా పోలింగ్ అయిపోయిన ఫైటింగ్ ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇద్దరు గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. సరే మీరు 10,000-15,000 చెప్తే అటు ప్రతిపక్షం కూడా ఏం తగ్గట్లేదు, 15,000-20,000 మెజారిటీ. ఇంత ధీమాగా ఉన్నా కూడా ఎందుకు ఇంకా ఫైటింగ్స్ కొనసాగుతున్నాయి? అసలు నంద్యాల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూస్తే వైఎస్ఆర్సీపీ ఒక అగ్రెసివ్ మోడ్ లో అనమాట. అంటే ఏ విధంగా అయినా సరే ఆ సీట్ ని దక్కించుకోవాలనేటువంటి దాంతో, అంటే ఒక విలువలు లేకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు మాట్లాడినటువంటి భాష గాని ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా, ఈవెన్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా ఆ యొక్క హోటల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ కారు మీద పెద్ద పెద్ద బండరాళ్లేసి పగలు కొట్టేసి చూసినటువంటి సందర్భం, అంటే ఎవరి వైపు నుంచి మొదలవుతుంది అనేది చూస్తే అది మాటల్లో గాని చేతల్లో గాని హింసని ప్రేరేపించేటువంటి దాంట్లో గాని ఓటర్లని ప్రభావితం చేసే దాంట్లో గాని ఎన్నికల రోజు ఏదో ఒక విధంగా దీన్ని ఒక, అంటే చివరికి ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేయాలి, దానికి కావలసినటువంటి వ్యూహాల్ని రచించడంలో గాని ఇదంతా కూడా యాక్షన్స్ ఫ్రమ్ అపోజిషన్ సైడ్, దానికి ఉన్నటువంటి ప్రతి రియాక్షన్ ప్రతి ఇట్స్ రియాక్షన్ టు యాక్షన్ అనమాట. ఆ విధంగా జరిగింది కాబట్టి కత్తులతో తిరగడాలు లేకపోతే గాల్లో కాల్పులు జరపడాలు హత్యా ప్రయత్నమే చేశారు శిల్పా చక్రపాండిపై వైసీపీ, అది వాళ్ళు సింపతి కోసం ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి ఇంకా దానికి ఏదో ఒక రకంగా చెప్పటం కోసం చేస్తున్నటువంటి చర్యలు. రెండవది వచ్చేపటికి అంటే ఒక రాయలసీమలోనే ఒక రకమైనటువంటి భయానికి క్రియేట్ చేసి రాబోయే కాలంలో ఇంకా వీళ్ళని ఏదో ఒక విధంగా, అంటే ఏదో మై వే ఆర్ నో వే లాగా ఇది ఒక పులివెందుల్లాగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. పులివెందుల్లాగా డెవలప్మెంట్ కాదు, పులివెందుల రాజకీయాన్ని ఈవేళ రాయలసీమకి ఆ తర్వాత కోస్తాంధ్రకి తర్వాత ఉత్తరాంధ్రకు కూడా దీన్ని స్ప్రెడ్ చేసేటువంటి దాంట్లో భాగంగానే వాళ్ళు చేస్తున్నారు. ఈ జరిగిన ఫైటింగ్ లో తెలుగుదేశం పాత్ర ఏమీ లేదా? తెలుగుదేశం ఎక్కడ రెచ్చగొట్టే చర్యలు తెలుగుదేశం నాయకులు దిగలేదా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా రెచ్చగొట్టి అంటే ఇనిషియేట్ చేయదు దేన్ని కూడా. అయితే ఎక్కడైనా జరిగినటువంటి సందర్భంలో కొన్ని కొన్ని దగ్గర మా నాయకులు రెస్పాండ్ అవుతూ ఉండొచ్చు, కానీ యాక్షన్ ఎవరు మొదలు పెట్టారనేది మన మూలాల్లోకి వెళ్తే అప్పుడు మనకు వచ్చేది వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురి చేసి, అంటే దీని యొక్క హింసను ఇక్కడ చేస్తే దీని ఇంపాక్ట్ ఏమైనా కాకినాడలో అయినా అక్కడ ఓటర్లు కూడా భయపడి వాళ్ళ వైపు వస్తారేమో అనేటువంటి కార్యక్రమం. విష్ణు గారు, నంద్యాల ఉప ఎన్నిక మొదటి నుంచి కూడా మీరు ఒక రెచ్చగొట్టే విధానంతో లేకపోతే ప్రజల్ని ఒక భయభ్రాంతులు గురి చేసే విధానంతో మొదలు పెట్టారు, రెండోది సానుభూతి కోసమే ఇప్పుడు ఫైటింగ్ లకు దిగుతున్నారు అంటే ఓడిపోతున్నారు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ మధ్య ఈ నెల రోజుల పాటు అనుసరించినటువంటి విధానాలు ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా చూసింది ఆ పార్టీ ఆ ప్రభుత్వం యొక్క విధానాలు. నేనేమంటున్నానంటే చెరుకుపల్లి నారాయణ రెడ్డి హత్య నుంచి నిన్న మధు కాల్పుల వరకు కూడా ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటనేది స్పష్టంగా కర్నూలు జిల్లాలో మన కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ఈ రోజున 3.5 సంవత్సరాల పరిపాలన మీద నిలదీయండి అని చెప్పి మాట్లాడితే దాన్ని ఏదో
రకరకాలైనటువంటి మాటల కింద అపార్థంగా చేసి రకరకాలుగా ప్రజలకు చెప్పి వీళ్ళు ఏం చేశారో చెప్పకుండా చేసిన దానికి మేము బాధ్యత వహిస్తామని చెప్పకుండా ఏకపక్షంగా మొత్తం కేబినెట్ అంతా కూడా పార్టీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి సమయం అంతా కూడా వెచ్చించారు. నేను అడుగుతా ఉన్నాను మా 3.5 సంవత్సరాల పరిపాలనకి రిఫరెండం అని చెప్పని ఎందుకు అని చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు 3.5 సంవత్సరాలు మీ పరిపాలనకి రిఫరెండంగా ముందుకు రండి అని చెప్పని మాట్లాడితే ఒకళ్ళు కూడా ఇచ్చేయలేకపోయారు. ఈ రోజు చూడండి నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అధికార పక్షం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది గెలుపు మీద అందుకని ప్రతిపక్షం ఒక దాడులు చేసే నేపథ్యంలోనే వాళ్ళ గెలుపు సాధించుకుంటారని చెప్పడానికి లేకపోతే సానుభూతి పొందడానికి నిన్న జరిగిన గొడవ అదే రెండు ఫ్యాక్షన్స్ మధ్య గొడవలా చూడాలా లేకపోతే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా చూడాల్సిన అవసరం ఉందా? సార్ ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థికి ఫ్యాక్షన్ ఉన్నటువంటి చరిత్ర ఏమి లేదు. ఆధిపత్య పోరు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పోలింగ్ రోజును కానీ పోలింగ్ తర్వాత రోజు కానీ ముందు కానీ మొత్తం స్పష్టంగా కనపడతా ఉంది. ముందు పోలింగ్కు ముందు అందరి ఇళ్ల మీద వైసీపీకి సంబంధించినటువంటి అందరి ఇళ్ల మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వాడకనుకున్నటువంటి డబ్బంతా కూడా పోలింగ్కి సంబంధించినటువంటి డబ్బు అని చెప్పని ముందంతా కూడా భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ రోజున అక్కడ అవసరం లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ గారు కానీ లేకపోతే రకరకాలుగా శాసనసభ్యులు కానీ వారందరూ కూడా హై హ్యాండెడ్గా పోలింగ్ రోజున అక్కడ ఉండటం జరిగింది. పోలింగ్ అయిన తర్వాత మధు యొక్క వ్యవహార శైలి బహిరంగంగా మీడియాలో అందరికీ కూడా స్పష్టంగా కనపడింది. ఈ ప్రభుత్వం అసలు ఉందా లేదా అని చెప్పని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అంతే తప్ప సానుభూతి పొందాలి అని చెప్పినటువంటి మాట ఇది ఒక కుట్ర కోణం కింద చూడాల్సిన అవసరం ఉంది. సానుభూతి ఏంటంటే సానుభూతి ఉన్న పోలింగ్ ఉందా నిన్న కానీ ఈ రోజు కానీ రేపు కానీ కాకినాడ రేణుక్ గారు ఇక్కడ సానుభూతి ద్వారా కాకినాడ 29వ తారీఖు సంబంధించినటువంటి పోలింగ్ కి నిన్న అక్కడ రాళ్లే అక్కడ దాడి చేయాల్సినటువంటి పని లేదు లేదంటే క్రిమినల్ చరిత్ర లేనటువంటి వాళ్ళకి క్రిమినల్ విష్ణు గారు మీరు శిల్పా చక్రపాణి రెడ్డి గానీ వైసీపీ నాయకులు గానీ ఇది ప్రభుత్వ హత్య చేయించే ప్రయత్నం చేసిందని చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. నిన్న దాడి జరిగిన వెంటనే నేను శిల్పా చక్రపాణి రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడాను లైవ్ లో ఎన్టీవీ న్యూస్ బులెటిన్ లో. ఆయన అసలు ఆయన మీద ఏమి దాడి జరగలేదు ఆయనకి చిన్న ఒంటి మీద గీత కూడా పడలేదు అని చాలా స్పష్టంగా చెప్తే దీన్ని మీరు హత్యా ప్రయత్నంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదండి. అవతల పక్క శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉంటే యువతల పక్క తెలుగుదేశానికి సంబంధించినటువంటి మధు గాని వారి అందరూ కూడా కత్తులు తీసుకుని ఫైరింగ్ చేసి జనాలు మీద పడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులు ఉండి నిస్సహాయంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మీ టీవీలోనే చూసాం మనం. దాన్ని ఏమంటారు? అది దాన్ని మాట్లాడటానికి కత్తి పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారంటారా? లేకపోతే కాల్పులు జరపడం కాల్పులు జరిపింది దానికి ఏమని మాట్లాడుకోవాలి మనం? ప్రయత్నం అక్కడ అక్కడ ఒక పోలీస్ కనుక లేకపోతే వాళ్ళందరూ కూడా అటు పైకి వెళ్ళేవాళ్ళు. నిన్న కత్తులు తుపాకులతో నిజంగానే పోలీసు రాకపోతే ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుని చంపుకునేవారా? జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రచారంలో చేసిన వ్యాఖ్యల్ని నిన్న నిజం చేసే పరిస్థితి అధికార పక్షం సంబంధించిన నాయకుడి చేతిలో కత్తి ఉన్న మాట వాస్తవం కదా? తనకు సంబంధించిన గన్మెన్ గాల్లో ఫైర్ చేసిన మాట వాస్తవం కదా? ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నా, ఫస్ట్ ఇతను కార్ మీద పెద్ద బండరాళ్ళు వేశారా లేదా, వేసిన తర్వాత అంటే ఇతనికి ఆల్రెడీ ఒక ప్రాణ ఏ టీవీ అయినా చూపించిందా? ఏ టీవీ అయినా సరే శిల్పా చక్రపాణి రెడ్డి గారు కానీ వారి అనుచరులు కానీ రాళ్లు వేయడం కానీ దాడి చేయడం కానీ ఏ టీవీ అయినా చూపించిందా? ప్రశాంతంగా జరిగినటువంటి సందర్భం ఇవాళ డబ్బుల గురించి చెప్తా ఉన్నారు. డబ్బులు 10 లక్షల రూపాయలు పట్టుకుంటే అందులో 90 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళ యొక్క నాయకుల ఇళ్లలో దొరికినటువంటి డబ్బు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ధన ప్రవాహం కానీ మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ, చివరికి జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ పంపించినటువంటి పరిస్థితి, అంటే ఒక హింసని ఆయన ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపండి లేదంటే ముఖ్యమంత్రిని ఉరి తీయాలి ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో వాళ్ళ యొక్క నాయకుల నుంచి అందుకని ఒక నిమిషం శర్మ గారు, అంటే ప్రతిపక్షం రెచ్చగొట్టింది కాబట్టి దానికి ప్రతిచర్యగా మా వాళ్ళు కత్తులు తిప్పారనో లేకపోతే కాపాడుకునే ప్రయత్నం చేశారో రేణుక్ గారు అంటున్నారు, అట్లాగే చూడాల్సిన అవసరం ఉందా? ఎన్నికైపోయినా ఎందుకు ఇంకా ఫైటింగ్ కొనసాగుతుంది అనుకోవాలి? మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీ ఎన్టీవీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్ర సీనియర్ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి నంజాల ఎలక్షన్ కనుక చూసినట్లయితే మీరు ప్రతిపక్షము అధికార పక్షము నిన్న జరిగినటువంటి గొడవగా ఏదైనా సరే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అక్కడ డబ్బులు పంపిణీ జరిగింది, అధికార దుర్వినియోగం విపరీతంగా జరుగుతూ ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా అక్కడ అసలు ఒక ఎన్నికల లాగా కాకుండా ఒక రకంగా నిజంగా చెప్పాలంటే దినకరన్ తమిళనాడు ఎన్నికల్ని మించిపోయి జరుగుతూ ఉంది అక్కడ.
అనేటువంటిది మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. దాన్ని ఎన్నికల కమిషనర్ కి ఇవ్వటం కూడా జరిగింది. యాక్చువల్ గా ఇవాల్టి రోజున జరుగుతున్నది ఏంటంటే అసలు ఈ ఒక్క ఎన్నిక చూసిన తర్వాత 2019 ఎన్నికలకి అసలు నిజంగా కొన్ని ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోయేటట్లయితే అసలు వ్యక్తులు పోటీ చేసే పరిస్థితి ఉంటుందా అనేటువంటిది కూడా ఇవాళ ఒక ఆలోచన బయలుదేరింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి మామూలుగా ఏ పార్టీలకి కూడా ఉండదు. ఎక్సెప్ట్ అధికారంలో ఉన్నా ఉండాలి, లేకపోయితే చాలా కష్టమైపోతుంది. రెండోది నిన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు అభివృద్ధి గురించి ఆయన అడుగుతా ఉన్నాడు, ఈయనేమన్నా అభివృద్ధి కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ వాటల మీద మాట్లాడుకుంటా ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టుకుంటా పోయారే తప్ప ఎక్కడా కూడా ఇదిగో ఈ అభివృద్ధి జరిగింది, ఈ అభివృద్ధి ప్రకంగా మేము ఈ రకంగా చేశాము, 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి మేము ఇది తీసుకుని వచ్చాము, మేము ఇచ్చినటువంటి 600 అంశాల్లో ఈ అంశాలను పూర్తి చేశాము అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఎంతసేపటికి కూడా ఆయన ఒక మాట అంటే ఈయన 2 మాటలు, ఈయన 2 మాటలు అంటే ఆయన 4 మాటలు, అంతకంటే కూడా మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి చిన్న చిన్న నాయకులతో సహా అందరూ కూడా అక్కడ నడివీధుల్లో తిరిగారే తప్ప ఏమీ ఉపయోగం జరగలేదు. అక్కడ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఇది రిఫరెండం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక గెలిస్తే మిగతా 20 మంది చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ కనుక ఇది కనుక ఓడిపోయేటట్లయితే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎస్ నేను మళ్ళా ఎన్నికలకు వెళ్తాను అని చెప్పని ప్రభుత్వాన్ని రద్దు చేయాలా? ఎస్. ఎందుకనని చెప్పంటే ఇవాళ ఈ ఎన్నికను ఏ రకంగా తీసుకెళ్లారు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునిళ్లారు. ఎస్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికతోటే మా మొత్తం 2019 ఎన్నికలకి ముడిపడి ఉంది అని చెప్పడం జరిగింది. చంద్ర మన ప్రతిపక్ష నాయకుడు అయితే ఇది ఒక కురుక్షేత్రము 2019 ఇదే అని చెప్పారు. 5 సంవత్సరాలు ఎన్నిక జరిగితే ఇద్దరు ప్రెషర్స్ గా తీసుకున్నారు, గెలుపోటములు అనేది గెలుపు ఎవరి వైపు ఉంటుంది, ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. చెప్పనంటే ఇవాళ అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మీరు చూస్తే 5 సంవత్సరాల పాటు వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, 5 సంవత్సరాల పాటు మ్యాండేట్ ఇచ్చారు, 3.5 సంవత్సరం కూడా కాలేదు ఇంకా ఇప్పటికి. ఈ ఒక బై ఎలక్షన్ కోసం అని చెప్పి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత ప్రభుత్వ యంత్రాంగము ఇంత ప్రజలు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఒక నిమిషం అండి మేడం, ఒక నిమిషం చివరిది. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు జరిపిన తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే మొత్తం ప్రభుత్వాన్ని ఇచ్చేసి ముందు ఎలక్షన్స్ కి వెళ్తారా? ఒకవేళ కనుక ఓడిపోయినట్లయితే మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తారా? సమాధానాలు చెప్పాల్సింది. అట్లాంటి పరిస్థితి ఉంటుందా? సరే, గొడవలు అవి జరుగుతున్నాయి అనుకోండి, ఎందుకు జరుగుతున్నాయి? వరన్నట్టు కాకినాడ ఇంపాక్ట్ ఉండడానికి జరుగుతున్నాయా? రెండోది ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అనే డిమాండ్ కాంగ్రెస్ పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? ఇది కరెక్ట్ కాదండి. డెఫినెట్ గా ఒకటి నంద్యాలది ఒక ట్రయల్ పార్ట్ లాగా, అదే దీన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది అన్న విధంగా జరగవచ్చు. అంటే ఎవరు గెలిస్తే ఆ పార్టీకి అన్న విధంగా జరిగింది, అనుకూలంగా ఉంటుంది మొత్తం ఎన్నిక అనుకోవాలి అన్న గ్యారంటీ తెలుగుదేశం గెలుస్తుంది, దానిలో ఇంకో డౌట్ లేదు. అన్న విధంగా ఎలక్షన్ జరిగింది అనేది వాస్తవం. బీజేపీ ఎక్కడ పెద్దగా ప్రచారంలో కనపడలేదు, ఒకవేళ వెళ్ళినా కొంతమంది కండువాలు లేకుండా తిరిగిన పరిస్థితి అంత కాన్ఫిడెంట్ గా దూరంగా పెట్టారు. ఒకటి సరే అయిపోయింది, ఇవాళ అయిపోయి ఎన్నిక అయిపోయిన తర్వాత గొడవలు జరగటంలో అస్సలు అర్థం లేదు. ముందు జరగటం నేనేమి, కానీ తర్వాత కూడా అయిపోయినాక ఇంకేంటి, రేపు ఎలాగూ వచ్చే రిజల్ట్ ఏదో వస్తుంది. ఇట్లాంటివి జరగటం చాలా దురదృష్టకరం. రెండు పార్టీలు కూడా సంయమనం పాటించి ఉండాలి. జరిగిన మొత్తం విషయంలో రెండు చేతులు కలవుందే, ఇదే చప్పట్లు రావు, ఇద్దరూ తప్పేంత కొత్త ఉంటుంది. పార్టీలు ఆ దానిలో పాల్గొన్న వారు ఎవరైతే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళని ఇలా చేసినందుకు ఏదన్నా ఒక పార్టీ పరంగా ఒక శిక్ష ఇస్తే కూడా అది ఆ పార్టీకి ఘనంగా ఉంటుంది. అంతేగాని ఆ హీరోయిక్గా వాళ్ళని తీసుకురావటం, వాళ్ళని ఫోకస్ చేయటం, అలాంటి చర్యలు కనుక చేస్తే అది ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మచ్చొస్తుంది. ఆ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కొంత అగ్రెసివ్గా ఉంది కాబట్టి మాటల్లో దూకుళ్ళలో వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలో ఈ మన ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం. ఎక్కడో చోట పోలీస్ స్టాప్ పెట్టడం అవసరం, లేకపోతే అది రెఫరెండం నేను చెప్పాను. గ్యారంటీగా టీడీపీ గెలుస్తుందని నా వ్యక్తిగత ఉద్దేశం, మనసు వాచ కూడా నమ్ముతున్నా. సో ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది సార్వత్రిక ఎన్నికలకు ఒక టోన్ సెట్ చేస్తుంది అనుకోవాలా? కొంతవరకు ఉంటుంది డెఫినెట్ గా ఈ రిజల్ట్. కాకపోతే బై ఎలక్షన్స్ అనేది ఎంతో కొంత ప్రభుత్వ అనుకూలం ఉంటాయి. విష్ణు గారు, బై ఎలక్షన్ అనేది ఎంతో కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు, రెండోది ఎన్నిక రిజల్ట్ అనేది నెక్స్ట్ ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుంది, ఒప్పుకుంటారా?
అది ఆ విషయాన్ని నేను పూర్తిగా ఏకీపించట్లేదండి, విభేదిస్తున్నాను. 1:175 అనేది ఖచ్చితంగా కాదు. ఇది ఉప ఎన్నిక, పోలీసుని రెవెన్యూని డబ్బుల్ని లేకపోతే అధికార పార్టీ పూర్తిగా దుర్వినియోగం చేసి ఒక ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలి అని చెప్పని అనుకుంటుంది అని చెప్పని మనం అందరుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మా యొక్క నమ్మకము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడానికి అవకాశం ఉంది అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఉంటుందంటారా, లేదా అప్పుడు కూడా సేమ్ అంతేనా 1:175 కాదా? 1:175 కాదని చెప్పని ప్రభుత్వానికి అది అంతే తప్ప ప్రతిపక్షానికి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబించడం మూలంగా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా పోవడం మూలంగా ఎన్నికల హామీలని అమలు చేయకపోవడం మూలంగా ఇలాగ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అంతే తప్ప అది కూడా కాకుండా ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వము తన ఇష్టానుసారం చేసింది, కానీ జనరల్ ఎలక్షన్స్ లో ప్రభుత్వము ప్రభుత్వం చేతిలో ఉండదు, పార్టీ చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. అక్రమాలు చేయడానికి పాల్పడడానికి కుదరదు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశము 1:175 అని అనుకున్నప్పటికీ కూడా రమ్మనండి. ఇందాక శర్మ గారు అడిగారు 20 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయండి లేకపోతే ముందుకు రండి ఎలక్షన్స్. మోడీ గారు చెప్తున్నట్టుగా మీరు కూడా ప్రభుత్వాన్ని, మేము కూడా మోడీ గారి సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాము ఎలక్షన్స్ ముందుకు లేకపోతే ముందస్తు ఎలక్షన్స్ ఏమైనా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందా? రెండు గారితో మాట్లాడదాం, లైవ్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రేణు గారు, రెండు పాయింట్లు. ఒకటి, నిన్న ఎవరైతే అక్కడ రోడ్ల మీద వేరంగా సృష్టించారో వాళ్ళ మీద క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం చర్యలు ఏమైనా తీసుకుంటుందా? నెంబర్ టూ, శర్మ గారు రేస్ చేసిన పాయింట్, ఒకవేళ టీడీపీ కనుక గెలిస్తే గెలుపు ధీమాతో మిగతా చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందా? ఒకటి, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేస్తారు, అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఇప్పటికే అక్కడ కేసు కూడా నమోదు చేశారు అక్కడ పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఆ తర్వాత ఒకవేళ మా పార్టీ వాళ్ళది ఏదైనా తప్పు ఉంది అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా హింసని కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని కానీ ఇంకో రకమైనటువంటి వాటిని ఎప్పుడూ ప్రోత్సహించలేదు, ప్రోత్సహించరు కూడా. కాబట్టి అది ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒకవేళ అవతల వాళ్ళు ఉన్నా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది దాని మీద. రెండవది వచ్చేప్పటికీ ఇప్పుడు మన శర్మ గారు చెప్తున్నట్లుగా ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, అంటే గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి అన్ని రకాలుగా ఒక సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పటికీ ఎటువంటి కార్యక్రమాలు జరగనటువంటి జిల్లాల్లో కూడా ఈ రోజున అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు. ఇవాళ మీరు శ్రీకాకుళంకి వెళ్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో, అనంతపురం జిల్లాకి వెళ్తే అంతకు 2 రెట్లు ఎక్కువగా జరుగుతా ఉంది. అదే మాదిరిగా మీరు తూర్పు పశ్చిమ గోదావరిలో ఎలా జరుగుతుందో, ఇవాళ కర్నూలు కడపలో అభివృద్ధి కోసం ప్రజలు ఓటేశారని ఖచ్చితంగా చెప్పుకుంటుంది అధికార పక్షం. సో అదే అభివృద్ధి పేరుతో మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించగలుగుతారు. 20 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ దగ్గర ఉంది, స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. స్పీకర్ గారి నిర్ణయం తర్వాత వాటిని యాక్సెప్ట్ చేశారనుకోండి, టెక్నికల్ గా వీళ్ళు ఇవ్వవలసినటువంటి ఫార్మాట్ లో ఉండి అందులో జెన్యున్ గా అది యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్ గా వెళ్తాము. ఎన్నికలకు వెళ్లటానికి గతంలో ఉప ఎన్నికలకు గానీ అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. ఎన్నికలంటే వైఎస్ఆర్సీపీకి భయము మొట్టమొదటి, కాబట్టి అలా విచ్చలవిడిగా రెచ్చిపోయారు వాళ్ళకి మొట్టమొదటిసారి కాబట్టి. సార్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరుగుతుందంట, ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం ఒకటి ఉండదు. మాటల్లోనే కనపడుతుంది అభివృద్ధి అంతా కూడా. నెంబర్ వన్ ఏంటంటే అవినీతి అసమర్థ పరిపాలనకి అద్దం పట్టే విధంగా రేపు నంద్యాల ఎన్నికలు తీర్పు రాబోతోంది. సరే, అది మేము గెలిచామని చెప్పిన వాళ్ళు చెప్పుకున్నారు, చివరి క్షణం వరకు కూడా మేము గెలుస్తున్నామని చెప్పని మేము చెప్తున్నాము. నెంబర్ టూ ఏంటంటే ఈ తిరుపతిలో ఏర్పేట దగ్గర ఒక సంఘటన జరిగితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇసుక మాఫియాని ముఖ్యమంత్రి గారు పోయి యాక్సిడెంట్ జరిగింది, దాని మీద చర్యలు తీసుకోండి కేసులు పెట్టినాను, అది ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు, ఎంక్వైరీ చేస్తారంట. నిన్న బహిరంగంగా
ప్రభుత్వం ఉందా లేదని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. కత్తులు పట్టుకుని ఫైరింగ్ చేసి రాళ్లు వేసి దాని ఇంత దౌర్జన్యం చేస్తా ఉంటే, ప్రజాస్వామ్యం ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం క్షమిస్తుందా ఉంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా ఉంటే, దీనికన్నా ఇంకోటి ఉంటుందా? ప్రజలు ఏ ముఖం పెట్టుకుని మీకు ఓటేశారని చెప్పని మీరు అనుకుంటా ఉన్నారు? ఆ కర్నూలు జిల్లాలో చెరుకుపల్లి నారాయణ రెడ్డి గారి హత్య వరకు, నిన్న మధు జరిగినటువంటి సంఘటన వరకు ఎన్ని రాజకీయ హత్యలు చేశారో ఒకసారి ఆ లిస్ట్ కూడా తెప్పించుకోండి. ఉదాసీన అవలంబిస్తా ఉంటే ఇంకా ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది చెప్పారు. అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఇక్కడ చూపించేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? కృష్ణ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? చెప్పుకుంటా రేణుగా రేస్ చేసిన పాయింట్, నంద్యాల రిజల్ట్ అనేది కాకినాడ ఎన్నిక మీద కూడా ఫలితం ఉంటుందా? ఫలితం ఉంటుందని అనుకుంటున్నారా? ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ కూడా అనుకూలంగా రావచ్చా, లేకపోతే వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకంగా రావచ్చా? ఆ యాంగిల్ ఉందా? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూల ఓటు అనేది ఎక్కడ కూడా లేదు. అందుకనే నంద్యాలలో అంత కేబినెట్ మొత్తం పోయి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి పోలీసుని రెవెన్యూని డబ్బులు అన్ని కూడా ఉపయోగించి ఫలితాన్ని తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. కాకినాడ పట్టణంలో 3 సంవత్సరాలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. నన్ను మాట్లాడండి, మీరు ఆన్సర్ చేద్దామని. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాకినాడలో, అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాకినాడలో, ఏం చేశారు? మేము ఇదే అడుగుతున్నామండి. ఇప్పుడు మీరు 2 రోజులు చివరిగా ఇప్పుడు ఇవాళ రోజు వన్ సెకండ్ ఆమె అంటున్నారు గెలుస్తామో అంటున్నారు. రేణుక గారు, మేడం, డాక్టర్ గారు ఏమంటున్నారు? గెలుస్తామే అంటున్నారు. మీరు గెలిస్తే ఆ ఒక్క ఎలక్షన్ మీరు ఎట్లయినా గెలిచారో మాకు తెలుసు. ఇవాళ రోజు మిగతా 20 మంది చేత మీరు నైతికంగా ఎస్, వీళ్ళందరూ మా పార్టీ మరి, ఎందుకంటే ఇవాళ కూడా స్పీకర్ బులెటిన్ లో వాళ్ళందరూ వైసీపీ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత రాజీనామా చేయిస్తారా? అది ఒక్కటి చెప్పండి. స్పీకర్ అది స్పీకర్ కాదు, ఇప్పటికీ స్పీకర్ ఎట్లా నైతికమైన మాట్లాడతారు? 2 రోజుల్లో ఎనివే రిజల్ట్ రాబోతోంది, ఏం జరుగుతుంది తెలుసు. తర్వాత కాకినాడలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్ళబోతున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రైట్ టు ప్రైవసీ అనే అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న వచ్చిన తీర్పు తర్వాత మిగతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద కూడా ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఉండదా, బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఆధార్ అనుసంధానానికి సంబంధించి గత కొద్ది రోజులుగా వాదనలు జరగడం, నిన్న రాజ్యాంగ ధర్మాసనం విస్తృత ధర్మాసనం తీర్పిచ్చింది సుప్రీం. మరి ఇది కేంద్ర ప్రభుత్వ వాదనకి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చిన తీర్పు మీద రఘునాథ్ బాబు గారు రెస్పాన్స్ ఇచ్చారు. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు ఈ ఆధార్ అనేది ఈ దేశంలో చాలా మంది ఇతర దేశస్తులు, ఎస్పెషల్లీ బెంగాల్ అండ్ అస్సాంలో 2 కోట్లకు తక్కువ లేకుండా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. అట్లా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఐడెంటిటీ, ఒక యునిక్ ఐడెంటిటీ చేయాలనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాదన. దాన్ని కాంగ్రెస్ హయాంలోనే, యూపీ హయాంలోనే దాన్ని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. దాన్ని సంతోషం, దాన్ని ఎన్డీఏ కూడా కొనసాగిస్తుంది, వాళ్ళు కూడా అదే ప్రాసెస్ కొనసాగిస్తుంది. ఇప్పుడు దీనిలో వ్యక్తిగత స్వేచ్ఛని హరించాలి, గోప్యతని హరించాలని సుప్రీంకోర్టు నిర్ణయం శిరోధార్యమే, దానిలో డౌట్ లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ చేస్తున్నటువంటి ప్రాసెస్ని ఈ ఎన్నో, మరి ఆ రోజులు రాజీవ్ గాంధీ గారు చెప్పారు 85% దుర్వినియోగం అవుతున్నాయి ప్రభుత్వ ఇవని డబ్బులు, కాబట్టి అలాంటివి ఆపడానికి కానీ లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ ఆపడానికి కానీ ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడుతున్నటువంటి ఈ ఆధార్లో ఒకవేళ ఆ వ్యక్తిగత గోప్యతకి దీనికి తేడాలుండి దీనివల్ల అయిపోయే ఉంటే సరి చేసుకోవాలంటే ఆ కోర్టు దగ్గర కూడా మళ్ళీ డైరెక్షన్స్ తీసుకుని ఏ రకంగా సరి చేసుకోవాలని చూస్తారు. తప్పితే ఇప్పటి వరకు చేసినటువంటి ఆధార్, ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మొత్తం స్క్రాప్ చేయటమో రివర్స్ చేయటమో అది సాధ్యము కాదు, ఆమోదయోగ్యం కాదు అని నా ఉద్దేశం. కాబట్టి ఈ రెండింటినీ కోరిలేట్ చేసుకుని గోప్యతని ప్లస్ దీన్ని చేసుకుంటే అనుమతించదగ్గ ఆంక్షలు ఉండే విషయం కూడా చాలా స్పష్టంగా అభిప్రాయపడింది. ధర్మాసనం అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పటి వరకు లింక్ అయిన వాటి పరిస్థితి ఏంటి, అలాగే కొన్ని ప్రభుత్వ వెబ్సైట్ లో చాలా స్పష్టంగా డీటెయిల్స్ అన్ని ఉండడం, దాన్ని కూడా దుర్వినియోగం చేయొచ్చు. ఆ పాయింట్ రఘునాథ్ బాబు గారు రేస్ చేయలేదు. సో ఎట్లా ఉండే అవకాశం?
అంటే ఒకటి మాత్రం ఏంటంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ని మనం డెఫినెట్ గా వెల్కమ్ చేయాల్సిందే. ఇట్స్ ఒక రకంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే మొన్న ఆధార్ దాని మీద కొంతమంది పిటిషనర్స్ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమైందంటే అసలు ఈ యొక్క ప్రైవసీ ఏంటి అనే దాని మీద అసలు ఈ బెంచ్ ఏర్పడింది. దీని మీద ఇప్పుడు ప్రైవసీకి ఒప్పుకున్నారు. అయితే ప్రతి దాంట్లోనూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. సబ్జెక్టు రిస్ట్రిక్షన్స్ తోటి ఏం చేయాలి అనేటువంటిది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే సమాచారం బయటికి వెళుతుంది అనేటువంటిదే మెయిన్ ఆధార దాంట్లో ఏంటంటే సమాచారం. కాబట్టి సమాచార నియంత్రణ చట్టం ఏదైనా తీసుకుని వచ్చేటువంటి అవకాశాలు ప్రభుత్వం చేస్తుంది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆధార్ని లింక్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దీంట్లో కొంత ఏదైతే బలనాభి మేము బయటికి తీసుకెళ్ళడం ప్రైవేట్ సంస్థలకు వెళ్లకుండా చూస్తాము, ప్రైవేట్ సంస్థలకు వెళ్లకుండా చూస్తాము, వీటి మీద ఈ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ తెస్తాము, దీన్ని ఈ రకంగా ప్రభుత్వం కాపాడుతుంది అనేటువంటిది రేపొద్దున కోర్టుకి డెఫినెట్ గా చెప్తుంది. చెప్పిన తర్వాత లేదా ఇంకో కొత్త చట్టాలు తీసుకురావడం మూలకంగా డెఫినెట్ గా ప్రభుత్వం ముందుకెళ్తుందే తప్ప నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ఆధార్ లింక్ విత్ పాన్ కార్డు బ్యాంకులు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తాయి అవకాశం కూడా కదా. ప్రధానంగా ఇప్పుడు దాదాపు 25 కోట్ల జనాభా ఉంటే 118 కోట్ల మంది వాళ్ళు మొబైల్ వినియోగదారులు ఉంటే అందరూ ఆధార్తో లింక్ చేయాలి విత్ బయోమెట్రీ. సో ప్రతి వాళ్ళ చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని వినియోగదారుడు అనుమతి లేకుండా యూజ్ చేయడం ఒకటి, రెండోది ప్రైవేట్ కమర్షియల్ ఫర్మ్స్ కి ఎలా వెళ్లిపోతుంది అనేది ప్రధానమైన చర్చ. సో దానికి ఇప్పుడు అడ్డుపడుతుందా పడదా? అంటే డెఫినెట్ గా అంటే ఒకటండి, ప్రైవేట్ సంస్థలకు వెళ్లకుండా సమాచార నియంత్రణ ఏదో చేసేందుకే ప్రభుత్వం చేస్తుందే తప్ప పూర్తిగా ఇప్పుడు చేతులు ఎత్తేస్తుందని మాత్రం నేను అనుకోను. నెంబర్ వన్. నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే నిజంగా కూడా ఇవాళ మొబైల్స్ ఇవన్నీ కూడా ఇట్లా పెరగటము లేకపోతే మొబైల్ యూటిలిటీ పెరగటము ప్రతి ఒక్కరికి కూడా ఇది వచ్చిన తర్వాత మీకు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు ఎట్లా వెళ్తున్నాయి ఏంటి అనేది దానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆధార్ తోటి డెఫినెట్ గా లింక్ చేసుకుంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని మనకి ప్రైవసీ ఇది ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అప్పుడు నేను డెగ్ర కేసులో చూశారు గోల్డ్ యొక్క ఇది వెంటర్ కలిది తీసుకోవడానికి లేదు రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఇట్లాంటి వాటిని డెఫినెట్ గా కూడా కాపాడటానికి అవకాశం ఉంటుంది. అనుమతించే వర్తిస్తాయనుకుంటా ఇలాంటి కేసెస్లో అంటే ఈ క్రైమ్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన అనుమతించదగ్గ ఆంక్షలు అలౌడ్ అవి వర్తిస్తున్నాయి. అవి అంటే అప్పుడు ఆ ఆంక్షల్ని కూడా సుప్రీంకోర్టు ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి ఇప్పుడు మీకు కోర్టు ద్వారా రేపొద్దున వాళ్ళు తీసుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ కూడా ఏం చేస్తారంటే డెఫినెట్ గా కొన్ని నియంత్రణ పెట్టేసేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇవి సమాచారం అందనివ్వము, ప్రైవేట్ వ్యక్తులకి సమాచారం లేకుండా మేము ఈ రకంగా చేస్తామని. ఇంకొకటి ఏంటంటే ఈ గోప్యత అనేటువంటిది ఏ రకమైనటువంటి గోప్యత, ఏ రకమైన గోప్యతలు అనేటువంటిది కూడా తేల్చాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు వారన్నటి రైట్ టు ప్రైవసీ అనే దాన్ని మళ్ళీ రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఏమన్నా వచ్చింది అనుకుంటున్నారా నిన్న వర్డిక్ తో? రెండోది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైతే వాదిస్తుందో రాజ్యాంగ ప్రకారం ప్రైవసీ అనేది సాధారణ లేదా ప్రాథమిక హక్కు కాదు అని చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ వాదిస్తుంది. లేదు కాదని కేంద్ర చిన్న అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్నది ఏంటంటే ఇది ప్రాథమిక హక్కు కాదు అని కాదు, వాళ్ళు వేరేగా అడిగారు. ఇదేంటంటే ప్రాథమిక హక్కు కింద కాకపోయినప్పుడు కూడా ఏ రకంగా చేయాలి ఇది గోప్యత అనేటువంటి దాని మీద వాళ్ళు వెళ్ళారు పూర్తిగా. అక్కడ చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అంబిగ్యూటీలో ఉన్నారు యాక్చువల్ గా వాళ్ళకి. డెఫినెట్ గా రైట్ టు ప్రైవసీ అనేటువంటిది అది ఉండాలి, ప్రతి పౌరుడు కూడా ఉండవలసినటువంటి అది ప్రాథమిక హక్కు. నిన్న ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ని డెఫినెట్ గా వెల్కమ్ చేయవలసినటువంటి జడ్జ్మెంట్, ఎందుకంటే ఈ రోజు ప్రతి దేశంలోనూ ఉంది ఏదో ఒక టైంలో యూనిక్ ఐడి, సోషల్ సెక్యూరిటీ ఐడి అవ్వచ్చు, నేషనల్ ఐడి అవ్వచ్చు, ఆ విధంగా అన్ని దేశాల్లోనూ ఉంది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లో అట్లీస్ట్. అయితే మన దగ్గర ఇప్పటి వరకు అట్లాంటిది ఏమీ లేదు కాబట్టి ఇలాంటివి ఇన్ఫిల్ట్రేషన్, ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా ఇన్ఫిల్ట్రేషన్ ఒక ఇష్యూ అయితే మనకు ప్రధానంగా ఏంటి, మన దేశంలో చాలా మనకు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మనం విపరీతంగా అటు సెంటర్ గాని ఇటు స్టేట్స్ గాని ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క యాక్చువల్ బెనిఫిషరీస్ కి గతంలో చూస్తే ఒక సందర్భంలో అన్నారు ఈవేళ ఒక రూపాయి మేము లబ్ధిదారుడికి ఇక్కడ అకౌంట్ లో వేస్తే అది చేరే అప్పటికి 10 పైసలే చేరుతుంది అని. అంటే ఇటువంటి సందర్భాల్లో ఎందుకు అని అంటే అది అప్పుడు సరైనటువంటి ప్రూఫ్స్ లేకపోవటం మూలంగా వెల్ఫేర్ వెళ్ళట్లేదు. అదే మాదిరిగా ఏదైతే క్రైమ్ కి సంబంధించినప్పుడు కూడా ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇది మిస్యూజ్ అవుతుంది కాబట్టి మనకు దేశవ్యాప్తంగా ఒక యూనిక్ ఐడి అనేటువంటిది అవసరము ఉండాలి కూడా. అయితే ఆ ఐడి ఉండాలి అనేటువంటి దాని ముసుగులో ఏదైతే అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా, అంటే ఇంకా మనం ఒక ప్రతి ఒక్కల పర్సనల్ లైఫ్ కూడా అది ఒక తెరిచిన పుస్తకం లాగా అది చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే జామ్ అని పెట్టారు, ఇది జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో డైరెక్ట్ గా డబ్బులు పెట్టడం గానీ, అలాగే ఆధార్ లింక్ చేయటం గానీ, దాన్ని మొబైల్ కి పెట్టడం గానీ, అయితే అది వెల్ఫేర్ యాక్టివిటీస్ వచ్చేప్పటికీ అది అవసరం కూడా. కాబట్టి దాని మూలంగా మనకి బడ్జెట్ చాలా సేవింగ్ వచ్చింది, మన గతంలో అనేక సందర్భాలు చర్చించాం మనం, సేవింగ్ వచ్చింది, దాని మూలంగా ఇతరులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా దగ్గర అందరికీ చేయటం మాత్రం అది అవసరం లేదు. ముఖ్యంగా మొబైల్ కి ఇప్పుడు మీరు చెప్పినట్లు అందరినీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ అది మొబైల్ లింక్ చేయటం అనేటువంటిది సరైనటువంటిది. రెండోది విష్ణు గారు అంటే ఎట్లా చూడాలి, ఇప్పుడు దేశంలో ఉన్న పౌరులందరి వ్యక్తిగత డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటే
అది రెడ్డి గారు చెప్పినట్టు ప్రమాదమేం కాకపోవచ్చు. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నట్టు మొత్తం ఆ హిస్టరీ అంతా వస్తుంది, కానీ అది దుర్వినియోగం అవుతుంది. ఏ ప్రైవేట్ ఏజెన్సీస్కి వెళ్ళిపోతుంది, లేదా పర్టికులర్ ఏదైనా క్రైమ్ డీల్ చేయాలంటే ఆ ఏజెన్సీకి మాత్రమే డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు ఆ డీటెయిల్స్ తీసేసుకునే పరిస్థితి నిన్న కోర్టు తీర్పుతో దానికి అడ్డంకి పడుతుంది అనుకుంటున్నారా? వ్యక్తిగత గోప్యత అనేది కాపాడబడుతుంది అనుకుంటున్నారా? సరే, గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలకి పౌరులకు సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం ఇదంతా కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత దీని యొక్క యాటిట్యూడ్ అంతా కూడా మారిపోయింది అనమాట టోటల్గా. ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోప్యత అనేది ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలు బహిరంగంగా ఉండొచ్చు, కొన్ని అంశాలు అతనికి వేరే వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండా ఉండడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని టోటల్గా మార్చేసి మొత్తం ప్రభుత్వ యంత్రాంగము దానికి సంబంధించినటువంటి సంస్థలకి ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డు ద్వారా దానికి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను కూడా తీసుకునేటటువంటి పరిస్థితి కలపడుతుంది. దీని వల్ల పౌరులకి ఒక అభద్రతా భావం అనేది ఒక రకమైనటువంటి ఇది ప్రభుత్వం మొత్తం మన సమాచారం అంతా ఉన్నది అని ఒక అభద్రతా భావం వచ్చి రకరకాలైనటువంటి కారణాలు మనకి కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని ఒక పూర్తిగా కూలంకషంగా ఇందాక మన శర్మ గారు మాట్లాడి దీన్ని ఏ అంశాలకు ఉపయోగించాలి, ఏ అంశాలకు ఉపయోగించకూడదు అని ఒక స్పష్టంగా దాని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప దీన్ని కోర్టులో అడ్డదిడ్డంగా వాదించి మొత్తం పౌరుల యొక్క హక్కుల్ని ఒక గోప్యతని కూడా వ్యక్తిగత గోప్యతని కూడా మనం దాన్ని సైబర్ భద్రత క్వశ్చన్ మార్క్ గా ఉన్న మన దేశంలో ఇవాళ వెబ్సైట్స్ లో ఆధార్ డీటెయిల్స్ ఉంటే అది ఎవరైనా ఏ రకంగా మిస్యూజ్ చేయొచ్చు. 1 మినిట్ లో అండి, ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు రఘునాథ్ గారు, సో ఇంకా ఏం తినాలి, ఎవరేం కట్టుకోవాలి, లేకపోతే ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వాలు మరో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించడానికి అవకాశం లేదు అనేది కూడా ఒక రకమైన ప్రచారము, లేకపోతే ఒక వాదన జరుగుతుంది. నీకే ఇస్తారా? ఎవరేం తినాలి అనేది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఫర్ దట్ మ్యాటర్ బీజేపీ కూడా అందు. కానీ గోవుల్ని చంపకూడదు అనేది అన్ని రాష్ట్రాల్లో చేశారు కాబట్టి మరి ఆ గోమాంసం అది అన్ని రాష్ట్రాల్లో యాక్ట్ చేసినాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ, కావాలంటే మార్చేసుకోవాలా, అందరూ మళ్ళీ రీతిక్ చేసి లేదు గోవులు కూడా చంపుకోవచ్చు చేయమనండి. కానీ యాక్ట్ ఉన్నంత కాలం దాన్ని మనం స్వేచ్ఛను హరించడం కానీ లేకపోతే అందరినీ ఒక అంటే మనిషిని తింటూ దానికి కొన్ని ఉంటాయి, డెలికేట్ గా ఉన్న విషయాలు ఉంటాయి. అయ్యే కరెక్ట్ అనేది సున్నితమైన విషయాలు. అంటే మనిషి ఒక ఏదో యానిమల్ తినడం లేదా ఒక మనిషి మనిషిని తినడం అనేది ఒకటేనా అనే చర్చ కూడా వస్తుంది మీరు అన్నీ చూద్దాం ఏం జరుగుతుంది, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ విష్ణు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాటి లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి